ఎప్పుడైనా తీర్థయాత్రకు వస్తే మనం దేవుడి దండం పెట్టుకున్నాం, సంతోషపడతాం. ప్రసాదం దొరికింది, సంతోషపడతాం. ఇంకా ఏదో అక్కడ చుట్టూ చూసాం, ఆనందపడతాం. కానీ వాస్తవానికి యాత్రకు వచ్చిన వాళ్ళు ఎవరైనా, భాగవతంలో కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం చెప్పారు, నాయం దేహో దేహభాజా నృణాన్ కష్టాన్ కామాన్ అర్హతే విభుజాయే, నాయం దేహో దేహభాజాన్ నృలోకే కష్టాన్ కామాన్ అర్హతే విభుజాయే. అంటే అర్థం ఏంటి పుత్రులారా? ఇది వృషభదేవుడు తన కొడుకులకి చెప్తున్నారు. ఈ లోకమున మానవ జన్మను ధరించిన దేహదారులకు, జీవులకు కేవలము ఇంద్రియ భోగార్థము రెయిన్బోలు కష్టించి పనిచేయటం ఎంత మాత్రమో తగదు. డోంట్ వర్క్ హార్డ్లీ ఫర్ సెన్సెస్. అట్టి సుఖము మలభక్షణము చేయి పందులకు కూడా లభ్యమవును, సునక సోకరములు కూడా లభించుతుంది. విద్భుజాం అనే పదమును మనము తినేవారని అర్థము. పందులు కేవలము మనము తింట కొరకు రాత్రి మగలు పనిచేయు, మరియు మనములో రసాయనిక ద్రవ్యాలు భాస్వరం వంటివి ఉంటాయి. కాబట్టి పందులు శక్తిని పొంది కొవ్వు పట్టి మైదూన సుఖమును అనుభవిస్తాయి. మానవ జీవితం ఏ విధముగాను పందుల జీవితమును అనుకరించుట కాకుండా తపమును ఆచరించుటకై నిర్దేశించబడినది. కలపూడదు. అవర్ లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ తపస్యా. తపస్యా మీన్స్ నేనేం చేస్తే కృష్ణ పరమాత్మ సంతోషపడతాడో అది తపస్సు. నీ శరీరం ఇష్టపడదు కానీ ఏకాదశి ఉపాసన చేస్తే కృష్ణుడు సంతోషపడతాడు. నీ మనస్సు ఇష్టపడదు కానీ జాగారం చేస్తే కృష్ణుడు సంతోషపడతాడు. ఫస్ట్ సమోసా అయితే గులాబ్జామ్ మరొకటి నీకు ఇష్టమైంది తినాలనుకున్నావు, ఎవరో అత్తుడు అన్నార్తులు వచ్చారు వాడికి దానం చేయి, కృష్ణుడు సంతోషపడతాడు. యాత్రకు వచ్చిన వాడు దండం పెట్టి లేదు అక్కడ మునిగి ఇంటిలో డబ్బులు వేసి వెళ్ళిపోతే చాలు అనుకుంటారు. కానీ వాళ్ళని దారితో పోల్చారు. ఎవరైతే విశాఖ బుద్ధి కొనకట్టి దాటి స్వరి కలపాలి శుభమైపోయి వ్యక్తిత బుద్ధి శరీరేణ కలిసి సైవ గోకరం, ఎవరైతే అపవాత పిత్తులతో కూడిన శరీరమే నేను అనుకుంటారో, దీనికి సంబంధించిన వాళ్ళు నా బంధువులు అని అనుకుంటారో, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దండం పెట్టుకుని ఇంటిలో డబ్బులేసి ప్రసాదం తినేసి సాధు పురుషుల్ని కలవకుండా జ్ఞానాన్ని పొందకుండా వెళ్ళిపోతారో, దే కన్సిడర్ యాజ్ సయేవ గోకర. కాబట్టి సాధు సంగ సాధు సంగ సాధు సంగతి పోయి లవమాత్ర సాధు సంగ సర్వసింగ్. కాబట్టి సాధు సాంగత్యం చేయాలి. సాధు అంటే భగవంతుడిని చూపించేటువంటి వ్యక్తి, భగవంతుని అనుభవించేటువంటి వ్యక్తి, భగవంత్ వైభవాన్ని తెలుసుకునే వ్యక్తి, భగవంత్ నామాన్ని జపించే వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తుల సాంగత్యం మనం చేయకపోతే మానవ జీవితం వ్యర్థమైపోతుంది. ఇది గుడ్ థింగ్ ఇప్పుడు తిరుమల దర్శనం అవుద్దా అవదో ఆయన ఇష్టం, కానీ మీరు శ్రీరంగం వెళ్ళగలరు, మేలుకోట వెళ్ళగలరు, కాంచీపురం వెళ్ళగలరు. అక్కడ ఉన్నటువంటి ఆయా స్వామి దర్శనాన్ని చేసుకోవాలి. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి. ఇదే చూడాలి అని అనుకోకుండా భగవంతుడిని ఎలా సంతోషపెట్టాలి, ఈ సింగిల్ వాళ్ళు చెప్తూ పని నాకు చాలా అలసట ఉంది. నిన్న మొన్న అంతా ప్రయాణం చేసి చేసి నేను సెలవు తీసుకుంటాను. కూర్చోండి, అర్థం చేసుకుంటాను.